రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో నిన్న వైజాగ్ లో నిర్వహించిన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సో ఆయన సభలో మాట్లాడుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మాట్లాడారు. అలాగే అక్కడ ఉన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు, నెటిజన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా అందరికీ తెలుసు. సో మరి అలాంటి శిష్యుడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చాలా అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో దాని గురించి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలుసు. ఆయన ఒక రకంగా చంద్రబాబు మనిషే అనేది కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపించారు. బట్ ఆయన అవును, నేను కలిసి పనిచేశాను ఒకప్పుడు, దాన్నేమి నేను దాచుకోను, కానీ నా లాయల్టీ కాంగ్రెస్కే ఉంటుంది అనేది ఆయన అనేకసార్లు చెప్పాడు. నేను ఆయన సహచరుణ్ణి కానీ శిష్యుణ్ణి కాదని కూడా ఆయన చెప్పాడు. బట్ అందరికీ తెలుసు ఆయన శిష్యుడే అని. ఎందుకంటే ఆ వీడియోలు ఇప్పటికి కూడా ఉన్నాయి, ఓటుకు నోటు కేసులో వీడియోలలో ఆయనే మాట్లాడుతున్నాడు, మా బాస్ అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ బాస్ ఎవరు, చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఇప్పుడు ఆయన ఆంధ్రాకి వెళ్తాడు అనగానే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడతాడు ఈయన అనుకున్నారు. కానీ జగన్ మీద ఏమి అంత తీవ్రంగా విరుచుకుపడలేదు. ఆయన మెయిన్గా జగన్ మీద ఫోకస్ చేసిన పాయింట్లు ఏంటంటే అందరినీ కలిపి చేశాడు. యాక్చువల్గా ఇక్కడ బీజేపీ అంటే అంతకుముందే షర్మిలా చెప్పిన దాన్నే మళ్ళీ రిపీట్ చేశాడు. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్. సో బీజేపీ అంటే బాబు, జగను, పవన్ అనేది చెప్పాడు. తర్వాత ఇక్కడ ఎవరికి కూడా వెన్నెముక లేదు ఈ రాష్ట్రంలో నాయకులకు, వీళ్ళెవరూ కూడా గట్టిగా మోడీని వ్యతిరేకించి మాట్లాడట్లేదు అనేది కూడా ఆయన చెప్పాడు. అందుకే వీళ్ళు ఏమి సాధించలేకపోయారు అనేది చెప్పాడు. ప్రధానంగా పోలవరం, 10 ఏళ్ళుగా పోలవరంని సాధించలేకపోయారు. తర్వాత 10 ఏళ్ళుగా రాజధాని నిర్మించలేకపోయారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఉద్యమాలు చేయలేకపోయారు అనేది మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఈ విషయాలలో అన్నిట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలిసిన వాళ్ళకి అందరికీ ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇటు జగనేమో, జగన్ మీద కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి ఆయన మీద, ఈడీ అండ్ సిబిఐ ఉంది, 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. సో గట్టిగా ఆయన ఇరుకును పెట్టే విధంగా పోరాడితే వాళ్ళు ఎక్కడ నట్లు బిగించాలో అక్కడ బిగిస్తాడు, జగన్ జైలుకి పోవాల్సి వస్తుంది. సో అదొకటి. రెండవది, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్నిట్లో కాంప్రమైజ్ అయ్యి కొన్ని ప్రయోజనాలు తీసుకోవాలి తప్ప కంప్లీట్గా రాష్ట్రం సెంట్రల్తో గొడవ పెట్టుకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, వాటికన్నిటికీ డిఫరెంట్ ప్రభుత్వం ఇవాళ మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం ఏంటంటే చాలా అథారిటేరియన్ గవర్నమెంట్ అంటారు. అథారిటేరియన్ అంటే చాలా డామినేటింగ్గా ఉంటుంది అది. ఏమాత్రం ఎవరిని కూడా చిన్న ఏదైనా సహించరు వాళ్ళు. ఇంతకుముందంటే ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ పీరియడ్లో చెప్తారు, ప్రతి ముఖ్యమంత్రికి ఆయన లెటర్లు రాసేవారు అంట, ఏ ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. ఎందుకంటే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన నిర్ణయం తీసుకునేవాడు అంట. ఇవాళ బీజేపీలో అసలు సెకండ్ పర్సన్కి మోడీ చెప్తాడా లేదో తెలియదు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఫైల్స్ ఏవి చదవను, ఆ ఫైల్స్ తెచ్చిన సెక్రటరీలు వాళ్ళకి బ్రీఫ్ 2 నిమిషాల్లో చెప్పమంటాను, అది వినే ఫైల్లో సంతకం చేస్తానని చెప్పాడు. అంటే అంత ఆటోక్రేటిక్ నేచర్ ఉంది ఆయనకి. సో అలాంటి అంటే విత్ ఇన్ ద బీజేపీలో కూడా ఎవరు ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు ఎదురు ఉండేవాళ్ళు లేరు. సో ఆయన్ని ఒక రకంగా కంపేర్ చేసేది ఎవరితో అంటే ఇందిరాగాంధీతో చేస్తారు. ఇందిరాగాంధీ కూడా అలాంటి నేచరే ఉంది. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ విధించినప్పుడు మినిస్టర్లకు ఎవరికి చెప్పకుండానే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిపోయి నైట్ అర్ధరాత్రి 11:45 సైన్ చేయించింది. సైన్ చేయించిన కొన్ని గంటల్లోనే 676 మందిని అరెస్టులు చేసింది తెల్లారి లోపల. 676 మంది ప్రత్యర్థులు అంటే వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, రకరకాల వాళ్ళని తెల్లారి లోపల 676 మంది అవుట్ జైలుకి వెళ్ళిపోయారు. తర్వాత మార్నింగ్ 10 గంటలకి మధ్య వీళ్ళని సమావేశం పరిచి
ఎవరిని మినిస్టర్ని క్యాబినెట్ని జస్ట్ విషయం చెప్పింది. విషయం చెప్తే ఒకే ఒక్కరు కూడా అడగల, ఒకే ఒక డిఫెన్స్ మినిస్టర్ మాత్రమే ఇది అవసరమా అని అడిగాడు అంతే. ఆమె దానికి కూడా సమాధానం ఇవ్వలేదు, సైలెంట్ అయిపోయింది. సో అటువంటి ఆటోక్రాట్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో 22 నెలలు ఎమర్జెన్సీ పెట్టింది. 1975 జూన్ 25న డిక్లేర్ చేసింది అర్ధరాత్రి. ఇలాంటి ఆమె తర్వాత అంతకంటే ఇందిరాగాంధీ కంటే కూడా చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మోడీనే. అట్లాంటి మోడీని జగన్ ప్రశ్నించలేదంటే దానికి వెనక కారణాలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదంటే చంద్రబాబు కూడా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, కానీ ఇంకా అక్కడ పోయినప్పుడు వాళ్ళని విమర్శించాలి కాబట్టి విమర్శించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా చేస్తాడు, నాకు పెద్దన్నాన్ని పిలిచాడుగా మొన్న ఇక్కడ బడాబాయ్ అన్నాడుగా మోడీని రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా మోడీని ప్రశ్నిస్తాడో చూస్తాం కదా మనం. కాబట్టి ఎవడు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఓన్లీ ప్రశ్నించే పరిస్థితి ఈ అది కూడా సౌత్లో ముగ్గురు సీఎంలే చేస్తున్నారు ప్రజెంటు, స్టాలిన్, సిద్ధరామయ్య, పినరపి విజయన్, ఈ ముగ్గురే చేస్తున్నారు. అక్కడ కొద్దిగా బెంగాల్లో మమత చేస్తుంది. అయినా మమతని ఎలా వేధిస్తున్నాడో మనకు తెలుసు, స్టాలిన్ ఎలా వేధిస్తున్నాడో తెలుసు, సిద్ధరామయ్య విషయంలో డికే శివకుమార్ మీద కేసులు పెట్టి ఎలా ముప్పు తిప్పలు పెడుతున్నారో తెలుసు, కేరళలో కూడా ఎంత గందరగోళం క్రియేట్ చేస్తుందో బీజేపీ తెలుసు. అంటే ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళందరూ యునైట్ అయితే తప్ప, అంటే మొత్తం అందరూ యునైట్ అవ్వాలి, ఎవరు రీజనల్ పార్టీలన్నీ యునైట్ అయ్యి ఫైట్ చేస్తే తప్ప మోడీని ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ దేశంలో లేదు. ఎవరు కూడా సింగిల్గా ఎవరు లేరు. అది ఆంధ్రజ్యోతి ఆయన రాధాకృష్ణ కూడా ఆ మధ్య ఎడిటోరియల్లో అదే రాశారు, చంద్రబాబు కూడా పొత్తు పెట్టుకోకుండా ఉండే పరిస్థితి లేదు, ఆయన బ్లాక్మెయిల్ చేస్తుంది బీజేపీ అని కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వెన్నెముక లేదా అవన్నీ మనం బయట నుంచి మాట్లాడచ్చు, కానీ వెన్నెముక ఉంటే జైలుకి పోతాడు. సో జైలుకి పోయి వెన్నెముక ఉందని నిరూపించుకుందామా బయట ఉందామా అనుకున్నప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు, జైలుకి పోతే కెరీర్ కూడా అంతమైపోవచ్చు. మనం చూసాం జైలు వెళ్తుంది అట్లాగైంది, మొన్ననే హేమంత్ సిరౌండ్ అయింది, అంతకుముందు లాలూ ప్రసాద్ కెరీర్ అంతమైపోయింది. ఇలాగ మోడీతో పెట్టుకుంటే వాళ్ళ పొలిటికల్ కెరీరే మటాష్ అయిపోతుంది. అందుకని ఎవరు కూడా అక్కడ పెట్టుకోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి విమర్శలు ఏమీ పసలేదు ఆయన. కాకపోతే ఏంటంటే అక్కడ మాట్లాడాలి కాబట్టి. రెండోది ఏంటంటే జగన్ మీద పర్టికులర్గా టార్గెట్ ఎక్కడ చేశారంటే వైఎస్ఆర్కి నిజమైన వారసురాలు బిడ్డ షర్మిలానే, షర్మిల సీఎం అవుతుంది, సీఎం అయ్యే వరకు నేను ఆమెకు అండగా ఉంటాను, నేను హెల్ప్ చేస్తాను, సో ఈ పోరాటాన్ని ఆగదు, మనం ఆంధ్రులందరూ కలిసి అడ్డుకుందాము అని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కూడా ఇచ్చారు. అది పాత నినాదమే, దాన్ని మళ్ళీ ఇచ్చారు. సో ఏదేమైనా ఓవరాల్గా చాలా అగ్రెసివ్గా అయితే లేడు రేవంత్ రెడ్డి, చాలా బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడు అని చెప్పచ్చు. అక్కడ కూడా ఎవరి మీద చంద్రబాబు మీద అంటున్నారు, కానీ ఆయన చంద్రబాబు మీద కూడా అగ్రెసివ్గా మాట్లాడలేదు, అందరినీ కలిపి మాట్లాడాడు. ఆయన అడగడం కూడా 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వండి, 5 ఎంపీలు ఇవ్వండి అని చెప్పేసి చేస్తారు. కానీ ఇచ్చినా కూడా అప్పుడు ఏమైంది, జగన్ ముందే చెప్పాడు మన సహాయంతో గవర్నమెంట్ ఏర్పడితే మన మాట వింటారు. లే అబ్సల్యూట్గా వాళ్ళకే వచ్చేసినప్పుడు ఇంకా వీళ్ళ అవసరమే ఉంది, ఒకే ఒక రాజ్యసభలో అవసరమైంది, దాన్ని ఉపయోగించి ప్రెజర్ చేసే పరిస్థితి జగన్కి లేదు. సో అందువల్ల ఏంటంటే మోడీని ఎదుర్కోవడానికి ఎవరికి కూడా పరిస్థితులు ఏమీ లేవు, అది వాస్తవమే. అట్లా ఎవరన్నా ఎదుర్కొని జైలుకి పోతే వాళ్ళకి పేరు రావచ్చు, కానీ ప్రజల్లో కూడా ఎలా ఉంటుంది అంటే 2 రోజుల తర్వాత వాళ్ళని మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు లల్లూ ప్రసాద్ యావని వీళ్ళందరూ మర్చిపోయినారు జనాలు, అందుకని ఎవరికి ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ ధైర్యం చేస్తాడని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డికి ఏంటంటే మోడీ అండదండలు ఉన్నాయి ప్రజెంట్. ఎందుకు మోడీకి బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి రావాలనే ఒక గోల్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటుంది. అది అయిపోయినాక మళ్ళీ రేవంత్ రెడ్డిని సంగతి కూడా మోడీ చూస్తాడు, అదేం వదలరు. రేవంత్ రెడ్డికి 2 మార్గాలు అప్పుడు, మోడీని ఎదిరించి జైలుకి పోవడమా లేకపోతే మోడీకి సరెండర్ అయిపోయి ఏకనాథ్ సిండిగా మారిపోవడం అనేది చూస్తాం మనం ఈ 5 ఏళ్లలో, అది కూడా తేలిపోతుంది. కాబట్టి ఇవాళ మోడీని ఎదుర్కొనే పరిస్థితి ఎవరికి లేదు.
రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అది, అందుకని ఆయన కూడా గట్టిగా ఏం మాట్లాడలేదు, బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడు ఓవరాల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.